Hey guys, this is Shravant here and welcome to another interesting episode. అసలు ఈ ప్లేన్ హైజాకింగ్ అంటే ఏంటి? మనం అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న ప్లేన్లో హైజాకింగ్ ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు ఒకవేళ మనం ఉన్న ప్లేన్లో హైజాకింగ్ అవుతే ఆ టైంలో మనం ఏం చేయాలి? సో ఈ ఆన్సర్స్ అన్నిటికి సొల్యూషన్ కోసం లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హైజాకింగ్ అనేది ఏరోప్లేన్స్ వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. కానీ స్టార్టింగ్లో జస్ట్ ఆర్మీ ప్లేన్స్ని మాత్రమే టార్గెట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్యాసెంజర్ ప్లేన్స్, కార్గో ప్లేన్స్, కొన్ని ప్రైవేట్ జెట్స్ని కూడా హైజాక్ చేస్తున్నారు. హైజాకింగ్ అంటే ఎవరి పర్మిషన్ లేకుండా ఒక ప్లేన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్లోకి తీసుకొని ఆ ప్లేన్ డైరెక్షన్ ఇంకా లొకేషన్ కోఆర్డినేట్స్ని మ్యానిపులేట్ చేయడం. రీజన్ ఏమైనా అయి ఉండొచ్చు, రాబరీ కోసమైనా లేదంటే ప్లేన్ని ఇల్లీగల్ పని కోసం వాడడానికైనా. మనం చూసిన లాస్ట్ హైజాకింగ్ 24th February 2019కి విమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నంబర్ 147 అనే ఫ్లైట్లో జరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో కేవలం 11 ప్లేన్స్ని హైజాక్ చేశారు. అండ్ లాస్ట్ హైజాకింగ్ 1999 to 2000 మధ్యలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 అనే ప్లేన్లో జరిగింది. ఇది ఇప్పటి వరకు జరిగిన లాంగెస్ట్ హైజాకింగ్. 2001 September 11 రోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాజిక్ హైజాకింగ్ చోటు చేసుకుంది. ఆ రోజు 4 ప్లేన్స్ని ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అండ్ పెంటగన్ ఫీల్డ్లో క్రాష్ చేశారు. అందులో సుమారు 3000 మంది చనిపోయారు. అన్ని కంట్రీస్ కంటే ఎక్కువగా యుఎస్లోనే ప్లేన్ని హైజాక్ చేసేవాళ్ళు. మనం వికీపీడియాలో చూస్తే జస్ట్ 47 అని ఉంటుంది. కానీ ఒక రిపోర్ట్ ప్రకారం యుఎస్లో జస్ట్ 4 ఇయర్స్, 1968 to 1972 మధ్యలోనే 130 అన్రికార్డెడ్ హైజాకింగ్స్ జరిగాయని తెలిసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో 172 హైజాకింగ్స్ జరిగినట్టు అఫీషియల్ ప్రూఫ్ ఉంది. ఇండియా 2016లో యాంటీ హైజాకింగ్ యాక్ట్ని పాస్ చేసింది. అదేంటంటే ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అఫెన్స్ విల్ బీ సెంటెన్స్డ్ టు డెత్. ఇదంతా పక్కన పెడితే ఫర్ సపోజ్ ఇలాంటి ఇన్సిడెంట్లో మనం ఉంటే వాట్ షుడ్ వి డూ? ఒకవేళ మీరు ట్రైన్ పోలీస్ ఆర్ మిలిటరీ ఆఫీసర్ అయితే యూ కెన్ మేక్ యువర్ మూమెంట్. కానీ సినిమాలు చూసి ఎలాంటి హీరోగిరి చేయకపోతేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనకి ఎలాంటి హామ్ చేయరు. అనవసరంగా రెచ్చిపోతే మనకి ఇంకా మన ఫ్యామిలీ వాళ్ళకే రిస్క్. ఫర్ సపోజ్ సిచ్యువేషన్ వేరేలా ఉంది, మొత్తానికే ప్లేన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది అనుకుంటే ఆర్ మీకైనా మీ ఫ్యామిలీకైనా థ్రెట్ ఉంది అంటే ఆ టైంలో మనం ఏం చేయాలి? ఒకవేళ పైలట్ కానీ ఏం రెస్పాండ్ అవ్వకపోతే మీరు పైలట్ క్యాబిన్లోకి వెళ్ళి 7500కి డైల్ చేస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్తుంది. ఇది కుదరకపోతే ఆ హైజాకర్స్ని కొంచెం అబ్జర్వ్ చేసి కొన్ని క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దే మే బీ హెల్ప్ఫుల్ ఇన్ ఇన్వెస్టిగేషన్. మీ చుట్టుపక్కల చూడండి, లైక్ మీకు లైఫ్ జాకెట్స్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ లేదా ఒకవేళ ఏ ప్లేన్ స్టాఫ్ హెల్ప్ తీసుకున్నైనా మీరు సేఫ్ ప్లేస్కి రీచ్ అవ్వండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలో ఈ వీడియో అయ్యాక ఆలోచించండి. ఇంకొన్ని సోర్సెస్ కోసం చెక్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్. సైనింగ్ ఆఫ్, టీమ్ జనరల్ స్టోర్.